నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆఫీస్ నుంచి హస్బెండ్ పిక్ చేసుకుని వెళ్ళినప్పుడైతే డెకరేషన్వి తీసుకున్నాను. నాకే నేను ఏమైనా చిన్నపిల్లన వద్దు అన్నా కూడా వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వచ్చాక నా కేక్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా ఆ తర్వాత డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు, నేను అక్కడే కూర్చున్నాను. ఇంకా ఆ తర్వాతకి డెకరేషన్ అయితే అయిపోయింది. చూడండి అవుట్పుట్ అయితే బాగుంది, అది మీకు ఫుల్గా పెడతాను చూడండి. మంచిగా చేశారు కదా, వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత అన్ని క్యాండిల్స్ పెట్టి ఏవేవో చేశారు, కానీ అవుట్పుట్ అయితే బాగా వచ్చిందనమాట. ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో అప్లోడ్ చేశాను, చూడండి మీకు కూడా నచ్చుతాయి అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి నైట్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది నైట్ బర్త్డే. ఇంకా వీళ్ళకి వచ్చిన తంటలు షార్ట్ కొట్టడానికి చాలా కష్టపడ్డారు. 3 మెంబర్స్ చేంజ్ చేసుకున్నారు, కానీ అసలు ఏంటంటే కింద మనకు పైన కవర్ తీసేస్తేనే షార్ట్ పేలుతుంది అనే విషయం మర్చిపోయారు అనమాట. ఇంకా నాది నేనే తీసుకొని చెప్పానమాట, ఇది కాదు ఇలా తీస్తేనే అప్పుడు షార్ట్ వస్తుంది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నీది నువ్వే కొట్టుకుంటావు ఏంటి మాకు ఇవ్వు అని అన్నారు. ఇప్పుడు కొట్టండి అని చెప్పేసి ఇచ్చాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదా, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, డెకరేషన్ తీయడానికి పడే కష్టము అంతా. ఇంకా ఆ తర్వాత అలా తీసుకొని తర్వాత పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాం అనమాట. దేవుడి దగ్గర దీపం పెట్టుకొని రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇద్దరం కలిసి, నేను మా హస్బెండ్ అయితే. ఇంకా అక్కడ అర్చన కూడా చేపించుకొని వచ్చేసాము ఇంటికి. చూడండి ఇంకా నా మార్నింగ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కంప్లీట్గా చూడండి. శారీ కట్టుకున్నాను పద్ధతిగా. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చి లాగిన్ అయిపోయి కాసేపు వర్క్ చేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను. ఎందుకు అని అంటే బెడ్షీట్స్ తీసుకుందామని చెప్పేసి, అంటే రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి డొనేట్ చేద్దాము, వచ్చేది చలికాలం కదా అది కూడా వాళ్ళకి అది ఇస్తే యూస్ఫుల్గా ఉంటుంది, మనల్ని తలుచుకుంటారు కదా బర్త్డే రోజు ఒక మంచి పని చేసినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకొని అయితే వెళ్ళి ఇచ్చేసానమాట. ఇంకా అందరికి ఇచ్చినప్పుడు అయితే ఫొటోస్ తీసుకోలేదు, ఎందుకు అని అంటే రష్ ఉంటారు రోడ్ పైన కదా బాగుండదని చెప్పేసి. ఇంకా వస్తూ వస్తూ ప్యాకింగ్ కవర్స్ కూడా తీసుకొని వచ్చాము, చికెన్ ఇంకా కూడా తీసుకొని వచ్చి ఇంటికి దగ్గర చికెన్ కర్రీ చేసుకొని పరాటా చేశారు మా ఫ్రెండ్సే. ఇంకా ఆ తర్వాతకి ఒక 10 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా కదా, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసానమాట. అన్నము పప్పు మామిడికాయ పచ్చడి అప్పడాలు అయితే ప్రిపేర్ చేశాను, అవే ప్యాక్ చేస్తున్నామన్నమాట. మా హస్బెండ్ బయటే తీసుకుందామని చెప్పేసి అన్నాడు, కానీ ఇంకా నేనన్నా నా చేతుల మీదకి వెళ్ళి నేను ప్రిపేర్ చేసి ఇస్తే బాగుంటుంది కదా, ఇంకా బయట తీసుకుంటే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు, అదే నేను ప్రిపేర్ చేసి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా 10 మెంబర్స్ కంటే ఐ కెన్ ప్రిపేర్ ఫర్ 10 మెంబర్స్ అనమాట, చేయగలుగుతాను 10 మందికి ఈజీగా. ఇంకా ఎక్కువ మందికి కూడా చేయొచ్చు, కానీ నైట్ టైంలో ఎక్కువ మంది ఉంటారో ఉండరో మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో ఫుడ్ అని చెప్పేసి 10 మెంబర్స్కి చేశానమాట. ఇంకా ఆ తర్వాత అన్నీ ప్యాక్ చేసేసాను కదా, ప్యాక్ చేసిన ఒక పెద్ద కవర్లో కూడా వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ బయటకు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము, యాక్చువల్గా మర్చిపోయాము మార్నింగ్ సీలింగ్ కవర్స్ తీసుకొని వచ్చినప్పుడు. సో ఇంకా వెళ్ళేప్పుడు తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. మ్యాక్సిమమ్ ప్లేట్స్ కవర్స్ అన్నీ వచ్చేప్పుడే తీసుకొచ్చాను. ఇంకా వెళ్ళేప్పుడు ఒక బేకరీ దగ్గర ఆగి వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా చిన్న 10 రూపీస్ వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాం, అక్కడ చిన్నవి లేవంట. సో ఇంకా వాటర్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను, కానీ ఇట్రల్గా చాలా కష్టమైపోయింది అనమాట. ఆ 10 మెంబర్స్ని వెతకడం నైట్ టైంలో అని అనుకున్న డే టైంలో ఇవ్వాల్సింది, డే టైంలో అయితే చాలా మెంబర్స్ ఉంటారు కదా, చలికాలం అయ్యేసరికి అసలు ఎవ్వరు లేరు. లిటరల్గా జస్ట్ 6:30కే మేము వెళ్ళాము, కానీ అప్పుడే ఎవరు లేకుండే ఇంకా మెట్రో దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అలా వెతికైతే ఇచ్చేసాము. నాకైతే కొంచెం బాధ అనిపించింది అనమాట, ఎందుకు ఎవరు లేరు, నాకు అన్నపూర్ణ మాత పరీక్ష పెడుతుందా ఏంది ఎలా ఇస్తాను నేను అని చెప్పేసి అనుకున్నాను, కానీ మొత్తానికైతే ఇచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట. ఇంకా మా ఆఫీస్ కొలీగ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేశారు, ఇలా స్మోక్ తీసుకొని వచ్చారనమాట. ఈ స్మోక్తో ఒక స్టోరీ కూడా ఉందన్నమాట, లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇలాగే స్మోక్ తీసుకొచ్చారు, ఇంకా బయట స్మోక్తోని చేశారు. అప్పుడు మేమున్న రెంటెడ్ హౌస్ వాళ్ళు ఆ ఓనర్ కొంచెం గొడవ చేసిండేనమాట. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడున్న ఆంటీ వాళ్ళకైతే ముందే చెప్పామన్నమాట, ఆంటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము, పర్మిషన్ మీన్స్ ఇన్వైట్ చేసి మా ఫ్రెండ్స్ వస్తారా ఆంటీ అని చెప్పేసి. ఇంకా సో బయటికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి జస్ట్ స్లాబ్ టెరస్ పైకి వెళ్ళిపోయి అక్కడ కేక్ కటింగ్ చేసుకొని స్మోక్ అయితే